రాజేష్ మహాశయనా లేకపోతే మహాశయనలో ఉన్న యూత్ ఎలా ఉంటారో తెలుసారా మీకు? మీ బతుకులో మీరు ఎప్పుడు అలాంటి మనుషులు చూసి ఉండరు. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కళ్ళతో చూస్తే చాలు అనుకునే పరిస్థితి, కళ్ళతో చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఉంటే చాలు అనుకుని పెద్ద పెద్ద నాయకులు వెయిట్ చేస్తున్న సమయంలో రాజేష్ మహాశయనని పిలిపించండి, లోటస్ పాయింట్ కని పిలిపించి, మీరేదో రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా మాట్లాడాలి అని చెప్పి పిలిపించి, ఏం చెప్పకుండా పక్కనున్న కండువ తీసి మెళ్ళలో వేసి అది వెంటనే పేపర్ల గాడ్లకి ఇచ్చేసుకుని, రాజేష్ మా పార్టీలో చేరిపోయాడు మా పార్టీలో చేరిపోయాడు ప్రచారం చేసుకుని ఆల్మోస్ట్ అది మహాశయన్ని బతిలాడుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఇంక చెప్పదు లేడుతారు. అది ఇప్పుడు చూడండి ఒకసారి, నా జీవితంలో నా బతుకులో మొట్టమొదటి కండువ నా భుజం మీద పడింది నా, అది నాకు ఇష్టం లేకుండా, నాకు ఇష్టం లేకుండా ఈ కండువ నా భుజం మీద పడింది అనేది ఎలా మీకు ప్రూవ్ చేయాలి? మరి నేను ప్రూవ్ చేస్తాను చూడండి. జాగ్రత్త చూడండి, ఆ కండువ చూడండి. అరే మీ బతుకులో వైసీపీ వాళ్ళు అందరిని అడుగుతున్నాను, నన్ను విమర్శించే వాళ్ళు మాత్రమే, నన్ను విమర్శించిన వైసీపీ వాళ్ళతో నాకేం పని లేదు. మీ బ్రతుకులో ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆయన వేసిన కండువాని తీసేసి మడతెట్టి ఎక్కడో చోటు పెట్టినండి ఎవడని చూసారా మీరు? ఆయన ముందే ఆయన ఉండగారే ఎలా పడిపోయినా కాలు మీద పడిపోయి మంత్రులు చూశారు మీరు ఇందాక. ఆయన ఏం చేసినా కూడా శభాష్ అంబేద్కర్ పేరు పెట్టకపోయినా సరే శభాష్ అనే దళిత ఎమ్మెల్యేని చూసుంటారు మీరు. నాకు ఇష్టం లేకుండా వేసాడు ఆయన కండువ, కావాలంటే డైరెక్ట్ జగన్ గారిని అడగండి ఎవడన్నా జగన్ గారితో యాక్సెస్ ఉంటే. ఈ స్థాయిలో చాలా మంది అంటూ ఉంటారు రాయ్ ఏంటి నీ గొప్పతనం ఏముంది నువ్వేం చేసేయగలవు, ఏం చేసేయగలను నేను అడగండి చెప్తాడు. నేను ఏం చేసేయగలగా ఏం చేసేయగలుగుతాను అని అని ఊహించి ఎందుకు ఆయన అక్కడికి పిలిపించాడు, మాట్లాడుతానని ఎందుకు పిలిపించి ఎందుకు కండువా వేశాడు ఈయన అడగండి రా చెప్తాడు. నన్ను వైసీపీ నుంచి విమర్శించే ఏ గొట్టంగాడికి కనీసం ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసే అవకాశం కూడా రాలేదనుకుంటాను నేను. అర్థమైందా? కండువ వేస్తే కండువ ముఖమే తీస్తాను నేను, అప్పటి నుంచి అని పెట్టుకుని ఉండొచ్చు. కానీ ఒరే ఆత్మగౌరవం కోసం చచ్చిపోతామరే మేము, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సంపేస్తాం లేకపోతే చచ్చిపోతాం మేము, అది మా కేపబిలిటీ. మేము పదవుల కోసం బయటికి రావటం, మేము పదవుల కోసం అమ్ముడుపోవడం ఏంటో నాకు అర్థం కాదు.